విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోదావరికంలోని పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు ఎండి వాజిద్, టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల మీద పార్టీ విస్తరణ మీద ఉన్న శ్రద్ధ కేసీఆర్ ప్రభుత్వానికి నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో విద్యార్థులకు విడుదల చేసేందుకు డబ్బులు లేక 3,300 కోట్ల బకాయిలు ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలా విద్యార్థులకు బంగారు తెలంగాణలో చదువులు లేవు, బంగారు తెలంగాణ అనే పేరుకే ఉన్నది. 3,300 కోట్లు బకాయిలు ఇలా ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయి. మరి గత 2 సంవత్సరాల నుండి 1 రూపాయి సుద్ధా స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా కేసీఆర్ ఇలా ఒక సామెత ఉన్నది. ఆస్తులు లేకుండా కానీ విద్య ఉండాలని పెద్దవాళ్ళు చెప్తారు. ఇలా కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఈ విద్య చదువుకొని విద్యార్థులు బాగుపడితే నా దొంగల వట్లు నా లుచ్చ పనులు అన్ని బయటపడతాయని కేసీఆర్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇలా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు దూరం చేసి విద్యను దూరం చేస్తే వీళ్ళందరికీ విద్య ఉండదు. కాబట్టి నేను ఏ నాటకంలో ఆడినా ఆడతాను. 3,300 కోట్లు బకాయి ఉంటే ఇవాళ మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ముట్టడి చేసినాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాం, మినిస్టర్ హెడ్ క్వార్టర్ ముట్టడి చేసినాం, టీఎన్ఎస్ఎఫ్ తరపు నుండి ప్రతి పార్లమెంట్లో ముట్టడి చేసినాం. ఆఖరికి భిక్షాటన చేసే కారికి మా విద్యార్థులను తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని చెప్పి పెద్దపల్లి పార్లమెంటుగా చెప్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ కంపల్సరీ నిజాలి. ఇలా తెలంగాణ సొమ్ము తీసుకుపోయి బీఆర్ఎస్ అని చెప్పుకుంటా దొంగనాటి కల ఈయన కాలం ఇక్కడ చెల్లిపోయింది తెలంగాణ అని చెప్పి ఇవాళను బీఆర్ఎస్కి ఖర్చు పెడుతున్నాం. 1 రూపాయి అన్ని 1 రూపాయి కానీ మొదలెడితే 8 సంవత్సరాలు తెలంగాణ పాలించుకుంటా ఈ డబ్బును జమ చేసుకొని 1,000 కోట్లు బ్యాంక్ అంట ఇవాళ పార్టీకి బ్యాంక్ అకౌంటు పార్టీ ఆఫీస్కు 100 కోట్లు ఉన్నది. పార్టీ ఆఫీస్కు పార్టీలకు ఆఫీసులకు ఖర్చు పెట్టుకునే తప్ప ఇలా విద్యకు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేడు. కంపల్సరీ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మొండి వైఖరిని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు స్టూడెంట్స్కు ఫ్రీ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఎన్నో అవకతవకలు చేస్తూ ఉన్నటువంటి కేసీఆర్ గారు మీరు తక్షణమే ఫ్రీ రీయింబర్స్మెంట్ ఇచ్చి పిల్లలను ఆదుకోవాలని చెప్పని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ, టీఎన్టీసీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, కోటగిరి పాపయ్య, సంగపూర్ రాజు, ఓదెల్లు, కొండి శ్రీను, కళావతి, అశ్విని, రాజునర్సు, నారి, జునేత్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.